Rahat testi mi kanalı kanalı çıkıyor. నీ పరిశుద్ధమైన సన్నిధిలో మరొక మార్ని మాధనం కూడి నేను స్తుతించడానికి కనపరచడానికి మాకు ఇస్తున్న విలువైన సమయాన్ని బట్టి మనం పెట్టండి. ఈ యొక్క ఆరాధన మేము ప్రారంభించుకుని చూడగా ఈ ఆరాధన కూడా నిర్మాతంగా జరిపించమని ప్రభునేసు క్రీస్తును అప్పటికి పెట్టుకుని సుమార్తండి. ఆమె దేవుడి స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయంలో కీర్తన పుస్తకం నుంచి 60వ కీర్తన హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట అని కీర్తన పాడుకుంటూ దేవుడు అమ్మాయిని కనపరిచారు. హల్లెలూయా పాట.
అందుకు తరలివచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన తండ్రి, నిశ్చయ దేవా, నీకే వందనములు వందనములు స్తోత్రముల తండ్రి. ప్రభా, నడిచిన కాలం అంతట్లో ప్రభా నిరేకల చాటుల తండ్రి, నన్ను మమ్మల్ని ప్రభా నీ కృపతో ప్రభా నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమించి సురక్షితంగా ప్రభా జీవన లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అనేక మంది ప్రభా ఈ దినాన్ని చూడలేక గతించిపోయినారు తండ్రి. మాకన్నా గొప్పవారు, మాకన్నా చిన్నవారు ఈ దినాన్ని చూడలేకపోతున్నారు దేవా. మమ్మల్ని అయితే ప్రభా దేవతనిగా ప్రభా నీ యొక్క సన్నిధానంలో కూడి ప్రభా ఇద్దరు ముగ్గురిగా కూడి నిన్ను స్తుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఏమి చిన్నదో మీరు నన్ను తీర్చుకోలేము తండ్రి. ప్రభా అయోగ్యమైన మాము యోగ్యతనిచ్చినావు తండ్రి. మీ రక్తంతో మమ్మల్ని కడిగి ప్రత్యేకపరిచిన ఒక జనాంగముగా ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు దేవా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామను ప్రార్థించుతారో వారి మధ్య నిలటాన్ని చెప్తున్నా యేసయ్య. దిగో తండ్రి నీ యొక్క నామాన్ని ప్రభా మేము హెచ్చించుకున్నట్టుకు నీ నామాన్ని గణపరచుకున్నట్టుకు ప్రభా మతిచ్చినటువంటి యొక్క మందిర ఆవరణ బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి నీ ఆవరణంలో ఒక దినము వెలుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్తున్నా రాజా. ఇదిగో తండ్రి ఎంత శ్రేష్టమైన సమయాన్ని మనందరికి ఇచ్చినందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఎవరైతే రావాల్సి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ప్రేరేపించి ప్రభా మీ యొక్క సన్నిధానానికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అదే పది ప్రభా నడవ ప్రభావి రాలే పూచిన వారు ప్రభా వారి యొక్క ప్రార్థనలను అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభు ఇవ్వండి ఇక్కడ జరుగుతున్న ఆరాధనంతటిని ప్రభా యేసయ్య మీ చేతులకు అప్పగించుకున్నాను తండ్రి. ఆది నుంచి అంతవరకు ప్రభా స్తుతి ఆరాధనలోను ప్రభా వాక్యంలోను ప్రభా ప్రార్థనలోను ప్రభా మీరు మాతో ఉండండి తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరిన ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ కొమ్మరింపు నడిపింపు ప్రభా మీరు ప్రభా మాతో ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. మాదిరి కలిగి మాదిరి ప్రభా మాదిరి కలిగి వారి మనసు కలిగిన జీవితంతో ప్రభా ఈ లోకంలో నడిచే వారికి మమ్మల్ని చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ ఆత్మ నడిపిస్తుందండి. ఆది నుంచి అంతం వరకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను తీసుకోవడం హల్లెలూయా. ఈ సమయంలో మన కీర్తన పుస్తకం నుంచి 27వ పాట ఆకాశవాస ద్వారా దేవుని స్తుతించుటనే పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుద్దాం.
ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 1-10 వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకునేము. యెహోవాను స్తుతించి యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆత్మను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. కలిగిన సంపదలు వారి ఇంట నుండును వారి నీతి నిత్యము నిలుచును. దయాళులను అప్పించు వారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలు వారి వాక్యము గెలుచును. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియలు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వారి నీతి నిత్యము నిలుచును. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడదు. అంతకల్ చదివి భక్తి నేను దాని చూచి చింతపడదు. వారు పండ్ల కొరకు చూ క్షీణించిపోదు. భక్తి ఆశ అంగమైపోదు. చదువుకున్న వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మన బాధలను కలిసి అపొస్తలుల శాస్త్రములను భూమి ఆకాశం చూపించిన సర్వశక్తి గల తండ్రి దేవుడు నమ్ముచున్నా కుమారుడు మన ప్రభు యేసు క్రీస్తు నమ్ముచున్నా ఈయన పరిశుద్ధాత్మ గర్భం ధరింపబడి కన్నైనా మరికి పొంది పొత్తుకులాకు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్యలోకంలోకి దిగినని చనిపోయిన వాక్యాల నుండి మూడో దిన లేచి పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కొడు చేతున కూర్చుంటున్నాడని సజీవులకును మృతులకును తిప్పి చేతికో అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నా పరిశుద్ధాత్మ నమ్ముచున్నా పరిశుద్ధ క్రైస్తవ ఆశ్రమము పరిశుద్ధుల సహవాసములు పాప క్షమాపణయు శరీర పునరుద్ధారణము నిత్య జీవన మనం నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి ప్రేమలైన అనే ఇంతవరకు ప్రభా నీ సజీవ లెక్కల కింద ప్రభా మమ్మల్ని కాచి కాపాడు ప్రభా యువత కాల్సిన ప్రభా ఈ సన్నిధానంలో ప్రభా తోడుకొచ్చిన మన ప్రభా నవన్నాయన నీ సన్నిధిలోనే సంతోషము నీ సన్నిధిలోనే భద్రత నీ సన్నిధిలోనే ఆనందము ప్రభా నీ సన్నిధిలో మా జీవితాలకు భరోసమైన నేను అటువంటి నీ సన్నిధిలో ప్రభా మేము కూడి స్థుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభా వచ్చిన వాళ్ళందరిని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం ప్రభా నేను వచ్చిన వారిని క్షేమంగా తోడుకురమని వచ్చినాం ప్రభా ఎవరైనా అనారోగ్యం నుండి రాలేకపోతే ప్రభా వారిని క్షేమంగా తోడుకురమని వచ్చినప్పుడు మరి ఒక వారి నుండి నేను ముఖ్యంగా మీరు ఇచ్చిన ప్రతి ఏం బట్టి నిన్ను స్థుతిస్తున్నాం ప్రభా నేను దైవజనులను బట్టి ప్రభా సంఘములను బట్టి నిన్ను స్థుతిస్తున్నాం ప్రభా కమిటీలను బట్టి నిన్ను స్థుతిస్తున్నాం ప్రభా వారు ముందుకు సంఘములు ముందుకు తీసుకెళ్ళచ్చు ప్రభా వారికి కావాల్సిన జ్ఞానము నేను ఆత్మ నడిపింపు వారికి దయచేయమని అడుగుతున్నాను. నేను స్తోత్రాలు ముఖ్యంగా నేను నీ దాసులు చెప్తానైన వాక్యం ప్రభా మా ప్రభా మా జీవితాల్లో ఫలింపచేసి ఆ వాక్యానుసారంగా జీవించడానికి మీ సహాయం చేయమని చేసిన ప్రార్థించుకుని అడుగుతున్నాను తండ్రి. ఆమె గమనించండి ఈ ప్రసంగ సమయంలో మన ప్రోగ్రామ్ షెడ్యూల్ రీతిగా మన పాటలు పాడుకోవట్లేదు. ఈ సమయంలో దేవుడు వాక్యాన్ని చదువుకున్నాం దయచేసి నిలిచినట్లయితే ఈ సమయం కొరకు ఏర్పాటు చేసిన అదే వాక్యము అపొస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-7 వచనములు సోదరి మేరీ కృపానందం గారు వచ్చి చదివించవలసిందిగా కూర్చున్నాను. స్తోత్రములండి. సమయం ఇచ్చిన దేవజనులకు సంఘకమిటీ వారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సహోదర సోదరులకు నా వందనాలు చేస్తున్నాం. ఈ దిన కొరకు ఏర్పాటు చేయబడిన వేదపఠనము ఎపిసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వచనము 3వ అధ్యాయం 7 వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడిన కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎట్లనైనా
తన ప్రేణి అంటే తన ఉచితముగా మనం అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు దేవతమకు కుమారునుగాను స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుటగా పరిశుద్ధులను నిర్దోషములై ఉండవాలని జగత్ పునాది లేబడిన ముంపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. దేవుని కృపా మహోదశలను బట్టి ఆ ప్రేమయందు ఆయన రక్తమున మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఆమె కొద్ది వర్షం దేవుడు ఇచ్చిందాక ఆగమన కొరకు కీర్తన పుస్తకం నుంచి ఆరోగ్యతన శుభదేళని తండ్రి దేవానికి అని అని కీర్తన పాట ఆరాధన చేయండి. ఆరోగ్యతన దానికి స్తోత్రాక ఇప్పుడు చేసిన సమయంలో దేవుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెండు చేతులకి దేవుని మహిమపరచండి. కొద్ది నిమిషాల పాటు మన హృదయాన్ని పూర్వక పోలాలతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ఆయన మహిమపరుతాం. కొన్ని నిమిషాల పాటు ఈ లోక సమయంలో ప్రతి ఆలోచన విడిచిపెట్టి ఆయన వైపు మన చేతులెత్తి నిండు మనసుతో ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. Subhavela stotra bhale Oh,
నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి వందనములు తండ్రి ప్రభువైన ఈ ప్రశస్తమైన సమయంలో నీ వాక్యమైన సత్యాన్ని ప్రభువైన ఈ సమస్తమైన సమయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభువైన ఏ వాక్యంతో నా మోసమైన ప్రభువైన ఆ వాక్యంతో నాతో మాతో మాట్లాడండి ప్రభువైన నా నోటి మాటలు హృదయ ధ్యానం ప్రభువా ఈ అంగీకారం ఉంచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. మహాకృపను బట్టి మరలా ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనమందరం కూడి ఆయన స్తుతించడానికి ఆయనను గర్వపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఇక మంచి అవకాశం బట్టి దేవదేవునికి వందనములు స్తుతులు. గడిచిన మరి కొన్ని వారాలుగా దేవుని కృప అనేక అంశంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని కృప గడిచిన దినాల్లో దేవుని కృప అంటే ఏమిటి, దేవుని కృప ప్రత్యేకమైనది, దేవుని కృప ప్రత్యేకమైనది, ఆ దేవుని కృపను మనం ఎట్టి రీతిగా నిర్లక్ష్యం చేస్తున్నాము, ఆ దేవుని కృపను మనం ఎట్టి రీతిగా మనం పొందుకోగలము అనే అంశం మీద దేవుని వాక్యాలు మనం గడిచిన దినాల్లో ధ్యానం చేస్తున్నాం. అయితే దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలంటే దేవుణ్ణి బాగా అర్థం చేసుకుని గడిచిన దినాలు కూడా తెలియజేశాను. దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలంటే దేవుడిని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి చాలా మంచివాడు అని మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం, అతడు చాలా మంచివాడు అంటే అతడు చాలా మంచివాడు అంటే మనకు అర్థంలో అతడు మీకు మేలు చేసినవాడు ఒక కదా. అతడు ఒక వ్యక్తినికి మేలు చేశాడు మీరేమంటారు, అతడు చాలా మంచివాడు. ఒక వ్యక్తి నిన్ను ఆదుకున్నాడు ఆ సమయంలో అంటాం అతడు చాలా మంచివాడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఒక లక్షణం, ఒక వ్యక్తిలో ఉన్న ఒక గుణము నీకు మరి తెలిసినప్పుడు దానిని బట్టి అతను ఏం చేస్తుందంటే మంచివాడిగా మనం గుర్తిస్తుంటాం. మరి దేవుని గురించి మనము దేవుని యొక్క కృపను గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని కృపను అనుభవిస్తున్న మనము దేవుని కూడా బాగా అర్థం చేసుకోవాలి, దేవుని కూడా బాగా అర్థం చేసుకున్న వారిగా ఉండాలి. దేవుని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుని కృపను కూడా అర్థం చేసుకుంటాం. దేవుని మనం బాగా అర్థించాలంటే మనం ఒక వ్యక్తితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వగలం కదా, పలానా ఆమె చాలా మంచిదండి
అంటే ఆమెతో నీకు సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆమె చేసిన మేలును బట్టి, అతను చేసిన మేలును బట్టి నీవు అతని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటావు. అటు రీతిగానే దేవుని కృపను గురించి మనం బాగా అర్థం చేసుకోవాలంటే దేవునితో సన్నిహితమైన సంబంధం, అంటే దేవుని బాగా అర్థం చేసుకున్నవారు, అంటే దేవుని యొక్క స్వభావాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకోగలరో వారు ఖచ్చితంగా దేవుని కృపను బాగా అర్థం చేసుకుంటారు. ఇదనాల నేను మీతో మాట్లాడబోతున్న అంశము, దేవుని కృపను అర్థం చేసుకోవాలంటే దేవుని స్వభావాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. దేవుని స్వభావం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క మైండ్లో మెదిలేది మొట్టమొదటిది దేవుని స్వభావం, ద నేచర్ ఆఫ్ గాడ్, ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిగా మనకు ఆయన స్వభావంలో గొప్ప లక్షణం చూసినట్లయితే ప్రేమ, గొప్ప లక్షణం చూసినట్లయితే ప్రేమ. అంటే ఈ లోకంలో మరి తల్లిదండ్రులు వచ్చి ప్రేమ ఉంటుంది, అన్నదమ్ములు వచ్చి ప్రేమ ఉంటుంది, భార్యాభర్తల వచ్చి ప్రేమ ఉంటుంది, స్నేహితుల మధ్య ప్రేమ ఉంటుంది. అంటే ఈ లోకంలో మనము మానవ సంబంధాల మధ్య ప్రేమ మనం చూస్తాం, అది మనం అనుభవించాం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ప్రేమ పొందాం, భార్యాభర్తల నుంచి ప్రేమ మనం పొందాం, అన్నదమ్ముల దగ్గర నుంచి ప్రేమ మనం పొందాం, స్నేహితుల దగ్గర నుంచి మనం ప్రేమ పొందాం. అయితే ఈ మానవ ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది, మానవ ప్రేమకు దేవుని ప్రేమ చాలా వ్యత్యాసం ఉంది. మానవుని ప్రేమ ఎలా ఉంటుందంటే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళని ప్రేమిస్తుంటారు. సపోజ్ నీ యొక్క అన్నదమ్ములు ఏమొచ్చు, నీ అన్నదమ్ముల్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే వారు కూడా నిన్ను ప్రేమిస్తుంటారు. ఒకవేళ నువ్వు వారు ప్రేమించట్లేదనుకో నిన్ను ప్రేమించరు. ఒక స్నేహితుడినితో నువ్వు మాట్లాడే మానేసు ఆ స్నేహితుడు నీతో మాట్లాడతాడా, మాట్లాడు. ఎన్నిసార్లు పలకరించినా అతను పలకట్లేదండి, ఎన్నిసార్లు పలకరించినా అతను పలకట్లేదు. నేనెందుకు పలకరించాలి అంటే మానవ సంబంధాల్లో ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అది స్వచ్ఛమైనది కాదు, అది యథార్థమైనది కానే కాదు. ఆ యొక్క పరిస్థితులు బట్టి, ఆ అవసరాలు బట్టి, ఆ మేలును బట్టి వ్యక్తులు ప్రేమిస్తుంటారు, కానీ ఆ ప్రేమ నిలకడైన ప్రేమ కానీ. ఇది మానవ ప్రేమ, ఇది మనందరికీ తెలుసు, ఇది మనందరికీ తెలుసు. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు, దేవుని ప్రేమ అటువంటిది కాదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే దేవుని వాక్యంలో చక్కని మాట ఉంటుంది, రోమాపత్రిక 5:8 చూసినట్లయితే దేవుని ప్రేమ ఎటువంటిది స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే దేవుడు మనలన తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఇందాక మనం అనుకున్నాం నీ స్నేహితుడితో నువ్వు మాట్లాడట్లేదు, అలాగే నువ్వు మాట్లాడుతున్నావు నీ స్నేహితుడితో మాట్లాడు, అతను మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి, నా అన్న నాతో మాట్లాడినప్పుడు నా అన్నతో నేను ఎందుకు మాట్లాడాలి. అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలు, ఈ లోకంలో సంబంధాలు ఎలా ఉన్నాయంటే పరిస్థితులు బట్టి మారిపోతున్నాయి, పరిస్థితులు బట్టి మారిపోతున్నాయి. మా చెప్తుండో మా అన్న చాలా మంచివాడండి, మేమందరం కలిసి ఉన్నప్పుడు కలిప్పుడు నా అన్న నాతో మాట్లాడలేదు, చెప్పట్లేదు చాలామంది. నా సహోదరి చాలా మంచిదండి కానీ ఇప్పుడు నాతో మాట్లాడలేదు, అంటే వారికి ప్రేమలో మార్పు వచ్చేసింది, వారి ప్రేమలో మార్పు వచ్చేసింది, పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కానీ దేవుని ప్రేమ ఎలా ఉందంటే అది మారని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను అన్నాడు. ఆ ప్రేమ విడువని నిన్ను ప్రేమించు, 20 ఉంటుంది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువని నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పి. అంటే మానవ ప్రేమలో మార్పులు ఉన్నాయి, మానవుని ప్రేమ పరిస్థితులు బట్టి మారిపోతుంది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో క్రీస్తు ద్వారా మనకి వెల్లడపరచేవాడు, క్రీస్తు ద్వారా మనకి తెలియజేవాడు. అలాగే నువ్వు ఇంకా చెడ్డవాడివే, నువ్వు మంచివాడు కాదు, అంటే నువ్వు మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు.
దేవుని ప్రేమ అద్వితీయమైనది. ఆ ప్రేమను వర్ణించలేము. కాబట్టి ఏ విధంగా దేవుని కృప మన ఎలా చూపిస్తున్నాడు అంటే, నువ్వు ఇంకా పాపిగా ఉండగానే నీ కొరకు ఆయన ప్రాణములు విడిచిపెట్టాడు. మంచివాడి కోసం ఎవరైనా ప్రాణాలు అర్పిస్తారు, మంచివాడి కోసం ఎవరైనా శ్రమ పడతారు, కానీ చెడ్డవాడి కోసం ఎవరైనా శ్రమ పడతారా? శ్రమపడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈ సమయంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ ప్రేమను జ్ఞాపకం చేయడానికి, ఆ ప్రేమను వర్ణించడానికి, ఒక అంటే భార్యాభర్తల ప్రేమ చాలా పవిత్రమైనది. భార్యాభర్తల ప్రేమ చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన ప్రేమలో భార్యాభర్తలు వారు వివాహం రోజున ప్రమాణాలు చేస్తారు. వివాహం రోజున ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలు నీ కష్టాల్లో, నీ దుఃఖాల్లో, నీ బాధల్లో, నువ్వు రోగం అయినప్పుడు అన్ని సమయాల్లో కూడా నీతోటే కాపురము చేయును. ఆమె కూడా అలాగే చెప్పింది, నీతోటే నేను కాపురము చేయను. నీ కష్టాల్లో, నీ దుఃఖాల్లో, నీ సంతోషాల్లో అన్నిటిలో నీతోటే నేను కాపురము చేయదును అని చెప్తాను. ఒకసారి ఒక అనుభవం నాకు ఏర్పడింది. నేను బైబిల్ కాలేజీలో చెన్నైలో నేను చదువుతున్నాను. నా యొక్క స్నేహితుడి యొక్క కజిన్, అతనికి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అంటే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం మీరు ఆలోచన చేయండి, ఇప్పుడంటే బాగా అందరికి అవేర్నెస్ వచ్చింది. ఆ సమయంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే అతను ఒక పాపిగా మనం చూసేవాళ్ళం. అతనికి ఎక్స్కమ్యూనికేట్ చేయడమే అంటే వెళ్ళి వేయడమే, కుటుంబ సభ్యులు వెళ్ళి వేస్తారు. అతను ఒక పాపం చేసిన వ్యక్తిగా, ఒక చెడ్డ వ్యక్తిగా అందరూ అతన్ని చూస్తారు. అంటే అతను తప్పు చేశాడు కాబట్టి మనకు తెలుసు ద నేచర్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్. హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క స్వభావం మనకు తెలుసు, అదే విధంగా వస్తుందో. ఇప్పుడు ఆ వ్యక్తిని కుటుంబస్తులు అందరూ విడిచిపెట్టేశారు. కుటుంబస్తులు అందరూ కూడా విడిచిపెట్టేశారు. కుటుంబస్తులు అందరూ విడిచిపెట్టేశారు, కానీ ప్రమాణం చేసిన భార్య కూడా విడిచిపెట్టేసింది. ప్రమాణం చేసిన భార్య కూడా విడిచిపెట్టేసింది. ఈ స్నేహితుడు ద్వారా నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ అతను ఏడుస్తున్నాడు. నేను ఆ భార్యను ఎంతో ప్రేమించాను, నా భార్య నేను ఎంతగానో ప్రేమించాను, నా సమస్తాన్ని నేను కష్టపడి నా భార్యకి నేను త్యాగం చేశాను. ఈరోజు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. హాస్పిటల్లో నేను చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారి నా భార్యని చూడాలనుకుంటున్నాను, కానీ నా భార్య నాకు చూడడానికి రావట్లేదు అని అతడు కన్నీరు పెడుతున్నాడు. అంటే తన భార్యను ప్రేమిస్తున్నాడు అతను, కానీ తన భార్య తననే ప్రేమించట్లేదు. ఎందుకంటే ఇతడు ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. అందరూ విడిచిపెట్టేశారు, అదేమీ అతను బాధించట్లేదు, కానీ తన భార్య ఆ చివరి క్షణాల్లో కూడా అతన్ని చూడనప్పుడు, తనని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అతను పొందే బాధ ఏదైతే ఉందో అది నిర్వచించాడు. అది అనుభవంతో అని ఆ వ్యక్తి ఏడుస్తున్న సమయంలో నాకు అప్పుడు అర్థం కాల, నేను అప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ ఆ వ్యక్తి పడుతున్న బాధ నేను దాన్ని గమనించున్నాను. ఈ సమయంలో మన దేవుని వాక్యం చూసినప్పుడు మనం చెడ్డవారిగా ఉండగానే, పాపం వాడి ఉండగానే ఆయన మనం ప్రేమించాడు. ఈ లోకంలో వారు ప్రేమిస్తున్నారా? లేదు. ఈ లోకంలో వారు ప్రేమించట్లేదు. మన కష్టంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు, మన శ్రమలో ఉన్నప్పుడు మనల్ని దూరం చేస్తున్నారు. కానీ మన దేవుడు మనం పాపులమై ఉండగానే మన ఎడల ప్రేమను చూపించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ లోపల ఎవరైనా చేస్తారు ఇటువంటి ప్రేమ? అంత త్యాగాన్ని ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. కానీ ప్రభువు యేసుక్రీస్తు నీ కొరకు ప్రేమను చూపించాడు. అదే దేవుని కృప. దేవుని కృప అంటే ఆయన లోకానికి నీ కొరకు వచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన ప్రేమను నీకు చూపించినాడు. కాబట్టి మొట్టమొదటి మనం చూసినప్పుడు దేవుని కృప ఆయన ప్రేమ ద్వారా వ్యక్తం చేయదు కదా. దేవుని కృప ఆయన ప్రేమ ద్వారా వ్యక్తం చేయదు. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరం కూడా ప్రతి దినం ఆయన ప్రేమను పొందుతున్నామా? ఆయన కృప ద్వారా ఆయన ప్రేమ మనం ప్రతి దినం మనము పొందుతున్నాము. రెండవ చూసినప్పుడు దేవుని యొక్క కృపను ఏ విధంగా మనం పొందుతున్నామో అని చూసినప్పుడు దేవుని కృపను క్షమాపణ ద్వారా, క్షమించుట ద్వారా, క్షమించుట ద్వారా. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ఇది చాలా విలువైనది. అంటే మన పనులకు ప్రార్థనలు మనం చేస్తుంటాం,
పరలోక ప్రార్థనలే చేస్తుంటారు. మనల్ని క్షమించినప్పుడు దేవుని దగ్గర నుంచి కూడా క్షమాపణ మనం పొందుకుంటాం కదా. మనం ఒకరిని క్షమించినప్పుడు మనం కూడా అటువంటి క్షమాపణ దేవుని దగ్గర నుంచి కూడా పొందుకుంటాం. క్షమించలేని మనస్సు అనేది మానవ జీవితంలో చాలా పెద్ద పాపం. క్షమించలేని మనసు అంటే చాలా భయంకరమైన తప్పు చేసేయండి ఆయన. నన్ను మోసం చేస్తున్నాడండి ఆమె, నన్ను మోసం చేసి ఉన్నాడు ఆయన, నమ్మక ద్రోహం చేసి ఉన్నారు అని చాలా మంది చెప్తుంటారు కదా. కొంతమంది మాట్లాడు స్నేహితులతో అయ్యొచ్చు, రక్త సంబంధంతో అయ్యొచ్చు, దగ్గర వాళ్ళతో అయ్యొచ్చు, కొంతమంది మాట్లాడలేదు అన్నారు లేదా ఉన్నా. మానవ సంబంధంలో ఇది మనం చాలా చూస్తాం, మాట్లాడలేదు. ఒకవేళ కొన్ని సందర్భంలో విశ్వాసం మధ్య కూడా ఉంటారు, విశ్వాసం మధ్య కూడా ఉంటారు, ఇలా వస్తుంటే ఈ పక్కనే చనిపోతుంటారు. అంటే వాళ్ళతో మాట్లాడేస్తున్నట్ట, అంటే అవాయిడ్ చేస్తామట, అవాయిడ్ చేయడం వాళ్ళతో మాట్లాడేసుకోలేదు కాబట్టి ఈ పక్క నుంచి వస్తుంటే అక్కడి నుంచి వస్తారు, ఈ పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి ఇలా చూస్తూనే చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. అంటే క్షమించలేని మనసు, లోపల ఏదో ద్వేషం పెట్టుకుని, మనసులో ఏదో పెట్టుకుని మనం ఇతరులను క్షమించలేని మనసు. ఇతరులను క్షమించలేని మనసు కాబట్టి వారిని విష్ చేయలే, వారితో పలకరించలే, వారితో ప్రేమగా మాట్లాడలే. ఇటు రీతిగా మానవుల యొక్క సంబంధాల్లో క్షమించలేని గుణం అనేది మనకు కనబడుతుంది. ఇది మానవ యొక్క స్వభావం. మరి దేవుని యొక్క స్వభావం చూసినప్పుడు మరి దేవుడు క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించిన శిష్యుడు పేతురు గారు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను ఎన్నిసార్లు నేను క్షమించాలి నాకు చెప్పండి, నేను ఎన్నిసార్లు క్షమించాలి. ఒక తనలో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మనకు కూడా ఈ ప్రశ్న వచ్చు, ఎన్నిసార్లు క్షమించాలి ఒక వ్యక్తిని, ఎన్నోసార్లు క్షమించాలి నేను అని చెప్తే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వచ్చి పేతురు అడుగుతున్నాడు, అయ్యా ఏడుసార్లు క్షమించాలా, ఏడుసార్లు క్షమించాలా అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. 77 సార్లు అన్నాడు. అంటే 77 సార్లు మాత్రమే కాదు, 77 x 7 సార్లు వేసుకుంటే కూడా ఎంత వస్తుంది, 539 సార్లు. ఒక వ్యక్తిని నువ్వు ఇన్నిసార్లు ఒక లెక్క ప్రకారం ఇన్నిసార్లు నువ్వు క్షమించగలిగితే దానిలో నువ్వు నీ సహనం ఎంత తెలిసిపోతుంది కదా. 7 సార్లు క్షమించినా కూడా చాలా గొప్ప విషయమే, 7 సార్లు క్షమించినా కూడా చాలా గొప్పసే. కానీ జీవితాంతం క్షమించే మనసును నువ్వు కలిగి ఉండాలి, ఎందుకంటే నీ దేవుడు అతి రీతిగా నేను క్షమిస్తున్నాడు. కానీ మనకు ఆ సహనం లేదు. నేను క్షమించాను, చాలాసార్లు నేను క్షమించాను, కానీ అతడు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడండి. నేను చాలాసార్లు ఆమెను క్షమించాను, ఆమె నిలబెట్టుకోలేదు అని మన నోట్లోంచి మనం చెప్పుకుంటాం. క్షమించలేని మనసు, అంగీకరించలేని మనసు. కానీ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నవాడమే, మనం ఏమనుకుంటే మనకు మనం నీతిమంతులుగా ఎంచుకుంటాం, మనకు మనము యథార్థవంతులుగా మనం ఎంచుకుంటాం. ఎంచుకుని ఎదుటి వాడిని క్షమించలేని మనసు. ఇఫ్ యు థింక్ లైక్ దట్, నువ్వు ఆ విధంగా ఆలోచించినట్లయితే దేవుడి కూడా నిన్ను క్షమించదు. దేవుని దగ్గర నీ క్షమాపణ కోరుకోవద్దు. నువ్వు ఎదుటి వ్యక్తిని క్షమించలేనప్పుడు నువ్వు దేవుని దగ్గర చాలా కోరుకుంటావు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, పర్వప్రాంతం మనం చెప్తున్నాం కదా, మనం చెప్తున్నప్పుడు మనం ఇతరులను క్షమించినప్పుడు మాత్రమే దేవుని దగ్గర క్షమాపణ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వు ఇతరులను క్షమించలేనప్పుడు దేవుని దగ్గర క్షమాపణ. కాబట్టి మానవ సంబంధంలో చాలా పెద్ద అడ్డంకంటే క్షమించలేని మనసు. ఒక విధంగా చెప్పాలి, కఠినమైన మనసు అని చెప్పాలి. కఠినమైన మనసు అంటే ఇక ఎదుటివాడు వచ్చి మాట్లాడలే మాట్లాడలేకపోవడం, ఎటు ఎదుటివాడు మనతో సంబంధాన్ని కొనసాగించాలనుకున్నా కొనసాగించలేకపోవడం. ఈ మనసు ఏదైతే ఉందో అది భయంకరమైన పాపం. మరి దేవుడు రెండవ ఆయన గుణలక్షణం చూసినప్పుడు ఆయన మనం క్షమించే గుణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:7 చూసినప్పుడు దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియులందరూ ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణ మనకి, మన అపరాధములను ఆయన క్షమించున్నాడు. నువ్వు అపరాధం ఆయన క్షమించున్నాడు. నువ్వు ఎంత పాపమైనా సరే ఆయన ఎంతకు వస్తే నీ పాపాన్ని తెల్లని మీద మారుస్తాడు కదా. యశగ్రంథంలో మాట చెప్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకున్నాము, మీ పాపము రక్తం వలె ఎర్రనైను అవి హిమం వలె తెల్లబడదు అని చెప్పాడు. నువ్వెంతటి పాపమైనా సరే ఆయన ఎంత వచ్చినప్పుడు
ఖచ్చితంగా ఆయన క్షమించే దేవుడు. మనుషులు క్షమించగలరా? క్షమించలేరు. ఎంత ఘోరమైన పాపం చేసినా, ఎంత ఘోరమైన తప్పుదం చేసినా మనము క్షమించలేము. ఇతరు భయంకరమైన పాపం చేశాడని చెప్పి మనం ఎంతో ఉంటాం, నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ మనం కూడా స్థితిలో ఉన్నామని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి రెండవ గుణలక్షణం, ప్రభు యేసు క్రీస్తు, నీవు పాపిగా ఉండగానే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని ఆయన అర్పించే దాని అర్థం ఏంటి? అక్కడ ఆయన నిన్ను క్షమించాడు. ఆ సిలువలో కూడా, ఆ చివరి క్షణంలో కూడా తనని శారీరకంగా వేధిస్తున్నా, మానసికంగా అనేక మాటలతో దూషిస్తున్నా తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరుగురు వీరు క్షమించండి అని చెప్పి దేవుడు అడుగుతుంటే ఆయన క్షమాపణ ద్వారా, ఆయన నిన్ను క్షమించడం ద్వారా ఆయన కృపను ఎడలా ఆయన చూపిస్తుంది. దట్ ఈస్ ద రిచ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప మాధైశ్వర్యాన్ని ఆయన క్షమాపణ ద్వారా నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇట్స్ ఎ గిఫ్ట్. అది దేవుని అనుగ్రహించే ఒక బహుమతి అని చెప్పాలి. నువ్వు పాపిగా ఉండే కానీ, నువ్వు చెడ్డవాడై ఉండే కానీ, పాప స్థితిలో జీవిస్తుండే కానీ, ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన క్షమిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. రెండోది మనం చూసినప్పుడు దేవుడు మనసు మార్చుకున్న ఒక బైబిల్లో ఒక చక్కని ఎగ్జాంపుల్ నాకు బాగా తెలుసు, మనందరికీ తెలుసు. అహాబు ఎంత చెడ్డవాడు, అహాబు ఎంత చెడ్డవాడు. ఆ అహాబు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అతన్ని అతని మీదకు అప్పుడు రావలసిన ఆ శిక్షను అక్కడ తప్పించినట్టుగా మనం చూసినాం. అంటే ఎంతటి పాపులైనా సరే దేవుని ఎద్దకు వచ్చినప్పుడు దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడో దేవుడు వాకించారు. రెండవది చూసినాం క్షమాపణ ద్వారా దేవుని కృపను మనం పొందగలం. మూడవది చూసినప్పుడు దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కనికరం ద్వారా దేవుడు ఆయన కృపను మనకు చూపిస్తున్నాడు. దేవుని యొక్క కనికరం గురించి బైబిల్ చక్కని ఎగ్జాంపుల్ ఉంది. మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడిని మనం చూసాం. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి, తండ్రిని ఎదిరించి, తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తిని నాశనం చేసుకున్నాడు. తండ్రి ప్రేమను అతను మరి బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయాడు. బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయి మరణ అతనిలో పరివర్తన వచ్చింది. అతను పరివర్తన వచ్చి మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాడు. నేను ఎట్టి రీతి అయినా సరే నా తండ్రి దగ్గరికి వెళితే నా తండ్రి నన్ను క్షమిస్తాడు, నన్ను స్వీకరిస్తాడని చెప్పి తండ్రి దగ్గర మరలా తిరిగి వచ్చినప్పుడు దూరం నుంచి తండ్రి అతను చూశాడు. దూరం నుంచి తండ్రి అతన్ని చూశాడు. పరుగు పరుగును పరిగెత్తాడు. ఎవరన్నా పరిగెత్తాడు? తండ్రి పరిగెత్తాడు. తండ్రి పరిగెత్తుకుంటాడండి అతని ఎలా కనికరాన్ని చూపించి అతని కౌగలించుకొని అతను ముద్దు పెట్టుకున్నాడండి. అతను కనికరాన్ని చూపించాడు. అతని ఎలా కనికరాన్ని చూపి లోపం ఎవరైనా చూపిస్తారా? మన తల్లిదండ్రులే. ఒకవేళ మన తల్లిదండ్రులు అనుకున్నారు, తల్లిదండ్రులు నువ్వు ఆస్తి తగాదాలు వచ్చినవి, ఆస్తి తగాదాలు వచ్చింది, వచ్చింది వాళ్ళతో నువ్వు మరి వారితో నువ్వు నీ ఆస్తిని పనిచేసుకుని వారితో రిలేషన్షిప్ నువ్వు కట్ చేసుకున్నావు. కట్ చేసుకున్న తర్వాత నీ తల్లిదండ్రులతో మాట్లాడారా? మాట్లాడు. నేను ప్రేమిస్తారా? ప్రేమించదు. నీ కష్టాలను మాట్లాడుతారా? నీ మాటలు ఎందుకంటే ఈ మానవ సంబంధాలు ఈ లోకంలో ఉన్న డబ్బుతో లింకే ఉన్నాయి. ఈ మానవ సంబంధాలు ఈ లోకంలో మరి మేలులు లేదా అవసరాలు బట్టి లింకే ఉన్నాయి. కానీ అలా ప్రేమల కనికరాన్ని క్షమాపణ వారు ఏమాత్రం చూపించదు. కానీ నీ దేవుడు నువ్వు మరలా తిరిగి వచ్చినప్పుడు, నీ ఎడల కనికరాన్ని చూపించే గొప్ప దేవుడు. లోకస్వామి 15 ఒకసారి చూడండి. వాడి ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వచ్చేసారా? తండ్రి వారి మీద కనికరపడి పరిగెత్తుకుని వచ్చి కనికరపడి మెడను పట్టుకుని అతడు ముద్దు పెట్టుకునను. మూడవది చూసినప్పుడు దేవుని యొక్క కనికరముతో ఆయన కృపను మనకు ఆయన చూపిస్తున్నాడు. నాలుగవది చూసినప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతముతో ఆయన మన ఎడల కృప చూపిస్తాడు. దేవుని యొక్క దీర్ఘశాంతం, దీర్ఘశాంతం అంటే అంటే మన కొరకు ఓపికగా, మన ఎడ ఓపికగా కదా, మనకు ఓపిక ఉండదు కదండి, సహనం మనకు ఉండదు. కానీ దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. ఓపిక కలిగి ఉండి అంటాడంటే నువ్వు ఇంకా తప్పు చేస్తున్నా సరే దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తూనే
కొన్నాడు నా ప్రియ కుమార్తె ఇంకా మారుతుంది. ఒకవేళ దేవుడు ఆయన త్వరితగతిన కోపించేవాడు, త్వరితగతిని శిక్షించేవాడు అనుకున్నట్లయితే ఇక్కడ ఏమైనా ఒక్కరు నిలుస్తాం మనం? మనం చేసే ప్రతి తప్పిదాన్ని బట్టి ఇమీడియట్గా దేవుడు మనం శిక్షించే దేవుడు అయ్యనుకోండి, మనం అంటాం ఇక్కడ ఒక్క క్షణం మన భూమి మీద నేను ఆయన ఇచ్చి కోపిస్తే మనం ఒక్క క్షణం భూమి మీద కూడా మనం ఉండలేం. కోపం వస్తున్నాయి మన మీద, కానీ కోపాన్ని మార్చుకున్నాడు. మళ్ళీ ఆయన ఎందుకు మనం తిరిగి వచ్చినప్పుడు కనికరాన్ని చూపించే గొప్ప దేవుడు, దీర్ఘశాంతాన్ని చూపించే గొప్ప దేవుడు. అంటే మనం ఆయన ఎందుకు తిరిగి వచ్చినాడు? ఒకవేళ మళ్ళా మారుతామేమో, మన జీవితాలు మార్చుకుంటామేమో, మారు మనసు పొందుతామేమో అని చెప్పి దేవుడు దీర్ఘశాంతుడి వల్ల అంటే ఆయన దీర్ఘశాంతాన్ని మన ఎందుకు చూపిస్తున్నాడు, దాని అర్థం ఏంటి? దేవుడు కృపను చూపిస్తున్నాడు, అంతే కదా. దేవుడు కృపను చూపిస్తున్నాడు అంటే వెయిట్ చేస్తున్నాడు, ఆయన సమయాన్ని ఎప్పుడైనా మార్చుకుంటాడు నా జీవితం నా ప్రియ కుమారుడు అని చెప్పి. దేవుడు వాక్యం చూసినప్పుడు నేను అన్ని వచ్చిన చూపించట్లేదు, కానీ పేరు పత్రికలు మాట ఉంటుంది, అందరూ మారు మనసు పొందాలని కోరచ్చు, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే విన్నాడు. అందరూ మారు మనసు పొందాలని అంటే దేవుడు ఇంకా రావట్లేదు ఏమిటి? దేవుడు ఎప్పుడు వస్తాడు? ఇన్ని సంవత్సరాలు అయిపోయిందని మనం అనుకుంటున్నాం. దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు దాని ఉద్దేశం ఏంటంటే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని, అందరు కూడా మారు మనసు పొందాలని. అంటే ప్రతి వ్యక్తి కూడా నశించుకోకూడదని, ఎవరు కూడా నశించుకోకూడదని ఉద్దేశం చేత దేవుడు దీర్ఘశాంతంగా ఉంటూ మన కూర్చో అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాడు. మనకు ఆయుస్సు ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా, రోజులు ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా ఆయన కృప కూడా మనకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ సంవత్సరంలో మారుతారేమో, 2016 మారుతారేమో, 2017 మారుతారేమో, 2018 అంటే దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడంటే దేవుడి కృపని ఏమన్నా దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడు. దేవుని కృప ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు మారు మనసు పొందాలని, నీ బ్రతుకును మార్చుకోవాలని, నీ పాప స్థితిని మార్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయన నీ ఎలా దీర్ఘశాంతాన్ని ఆయన చూపిస్తున్నాడు. అయ్యో చూస్తున్నాడు, ఆయన పరిశుద్ధత ద్వారా దేవుని కృప చూపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు నిత్యము కూడా దూతలు చాలి పరివాడు పెడుతున్నాడు. పర్వతములో నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో కొనియాడు పెడుతున్న దేవుడు ఈ పాపలోకానికి రావడం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? పాపిగాని నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, పాప స్థితిలో ఉన్న నిన్ను ఆయన పరిశుద్ధుడిగా చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చిన, లేకపోతే ఈ పాపలోకానికి మళ్ళీ లోకానికి ఎందుకు రావాలి? ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలు పంచుకోవాలని. ఎందుకంటే మళ్ళా తిరిగి తండ్రి ఎద్దకు నువ్వు వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధత లేకుండా, పవిత్రమైన జీవితం లేకుండా ఆయన ఎద్దకు నువ్వు వెళ్ళనే వెళ్ళదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండాలని ఆయన తలచున్నాడు. కాబట్టి పరలోకపు ఆధిక్యతలు విడిచిపెట్టి నీ కొరకు పరిశుద్ధుడి లోకంలో జన్మించున్నాడు. ఆ పరిశుద్ధుడు ఈ లోకంలో జన్మించవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను కూడా తన పరిశుద్ధతలో పాలు పంచుకోవడానికి, నిన్ను పరిశుద్ధుడిగా ఆయన చేయడానికి. కాబట్టి మనం ఐదవ చూసినప్పుడు ఏ విధంగా మనము దేవుని కృపను పొందుతున్నాం అంటే దేవుని పరిశుద్ధతను బట్టి, దేవుని పరిశుద్ధతను మనము పాలు పంచుకున్నది బట్టి మనము దేవుని కృపను మనం పొందుతున్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ రోజు చూసినప్పుడు యథార్థత ద్వారా దేవుని కృపను పొందుతున్నాం అంటే యథార్థత అంటే మరి ఇంగ్లీష్లో రైచియస్నెస్ అప్రైట్నెస్ అంటాం. అంటే ఈ లోకంలో మానవ జీవితం నీతియుక్తమైన జీవితము కానే కాదు, మానవ జీవితము నీతియుక్తమైన జీవితం కాదు, మానవ జీవితము అనేకమైన తప్పులతో ఉన్నది. మనిషి న్యాయంగా ఆలోచిస్తారా? న్యాయమైన క్రియలు చేస్తారా? నీతిగా జీవిస్తాడా? జీవించట్లేదు. అంటే న్యాయంగా నీతిగా మానవుని క్రియలు మానవ జీవితం ఉండదు. కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. అంటే వక్రమైన జీవితాన్ని కలిగి, పాపమైన జీవితాన్ని కలిగి, మలినమైన జీవితాన్ని కలిగిన మన జీవితంలో క్రీస్తు నీతిని మనకి ఇవ్వడానికి, క్రీస్తు నీతిని మనకు ఇవ్వడానికి. ఆయనలో పరిశుద్ధత ఉన్నది, ఆయనలో పరిశుద్ధత ఉన్నది, ఆయనలో యథార్థత ఉన్నది. ఎందుకంటే ఆయన మాటలు మార్చదు కదా, మనుషులు మాటలు మార్చే విధంగా ఆయన మాటలు మార్చదు. ఎందుకంటే మనలాంటి మానవుడు కాదు, మనలాంటి మానవుడు
కాదు. అంటే ఈ యొక్క యథార్థమైన జీవితాన్ని, న్యాయమైన జీవితాన్ని ఆయన మనల్ని తిరిగి మార్చడానికి, న్యాయవంతులుగా మార్చడానికి, యథార్థవంతులుగా చేయడానికి, నీతివంతులుగా చేయడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి, ఆయన మనం నీతిగా చేయాలి, ఆయన నీతిలో మనం పాలు పంచుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు ఆయన యథార్థత ద్వారా మనకు కృపను చూపించాడు. ఆ యథార్థమైన జీవితాన్ని మనకు చూపించాడు. ఆ యథార్థమైన జీవితంలో మనం కూడా పాలు పంచుకుని మానవ దేవుని కృపను పొందాలని ఆయన ఉద్దేశం. దేవుని వాక్యం చూడండి, 2 కొరింథీయుల 5:21. ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి ఎదురట్లు పాపమని కాని ఆయనను మన కోసము పాపముగా చేశారు. ఎందుకనగా దేవుని నీతి ఎదురట్లు ఆయన యొక్క నీతిలో మనం పాలు పంచుకున్నట్టుగా, ఆయన యొక్క న్యాయమైన జీవితంలో మనం కూడా పాలు పంచుకుని అట్టి నీతిగా జీవించలోన ఈ లోకంలోనికి తన నీతి ద్వారా, తన రైచెస్నెస్ ద్వారా మనకు దేవుని కృపను ఆయన చూపించాడు. చివరిగా చూసినట్లయితే నమ్మకత్వం ద్వారా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆల్ ద టైమ్. ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండేదాడు. ఒకసారి ఆయన వాగ్దానం చేసిన తర్వాత ఆయన వాగ్దానాన్ని నుంచి తొలగిపోడు. ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకున్నాడు, నేను మీ ప్రజలు ఉన్నాను, నేను మీ దేవుని ఉన్నాను, మీరు నా ప్రజలు ఉన్నారు. ఆయనతో చేసిన వాగ్దానం ఇప్పటిదాకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆనాడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం అనేక తరతరములుగా, అనేకమైన జనరేషన్స్ నుంచి దేవుడు ఆయన వాగ్దానాల నుంచి తొలగిపోలేదు. ఆయన కృప ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆయన మాటిస్తానంట 1000 తరముల వరకు. దేవుని వాక్యం చూడండి, ద్వితీయ ఉపదేశకాలం 7:9. కాబట్టి నే దేవుడైన యెహోవా తానే దేవుడైన, తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపుటకు నమ్మదగిన, 1000 తరముల వరకు తన కృప చూపుటకు ఆయన నమ్మదగిన. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ద టైమ్ ఇన్ ఆల్ ద జనరేషన్స్. ఆయన ఒక వడంబడిక చేసుకున్నాడు, ఆ వడంబడికను ఆయన తొలగిపోయేది కాదు. యూఆర్ నాట్ ఫెయిత్ఫుల్, యూఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు యువర్ ఫ్రెండ్స్, యూఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ, యూఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు గాడ్. But God is faithful in all the time, anni samayalalo anni generation ayi nammadagina devudu. Ee devudu eppudu maaripoye devudu kaadu, ninna nedu nirantamu ekaritiga unde devudu. Kabatti ee vidhanga devudu tana kruppu chupisinante ayana nammakatvam dwara, ayana prema maari prema kaadu, ayana vaagdanalu ayana maarchukunna devudu, ayana neraverche devudu, neetho prayanichestunna devudu, నిన్ను చివరి వరకు నడిపించే గొప్ప దేవుడు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని, ప్రేమ ద్వారా దేవుని కృప చూపిస్తున్నాడు, క్షమాపణ ద్వారా దేవుని కృప చూపిస్తున్నాడు, కనికరం ద్వారా దేవుని కృప చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం ద్వారా దేవుని కృప చూపిస్తున్నాడు, పరిశుద్ధ ద్వారా దేవుని కృప చూపిస్తున్నాడు, యథార్థం ద్వారా దేవుని కృప చూపిస్తున్నాడు, నమ్మకత్వం ద్వారా దేవుని కృపను చూపిస్తాడు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణలక్షణాలు ఎప్పుడైతే నువ్వు బాగా అర్థం చేసుకుంటావు, దేవుని కృపను ఇంకా బాగా నువ్వు అర్థం చేసుకో. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె. ఈ ప్రశస్తమైన సమయంలో, ఈ వారం దినాల్లో ఎవరైనా మరి పుట్టినరోజు జరుపుకుంటున్నా, వివాహ రోజు జరుపుకుంటున్నా, ఏదైనా ప్రత్యేకమైన రోజు అన్నట్లయితే దయచేసి నిలిచినట్లయితే మీ కొరకు సమయంలో ప్రార్థన చేయగలను. ఈ వారం లేకపోతే గడిచిన వారంలో కన్నా ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటున్నా, వివాహ రోజులు జరుపుకుంటున్నా, ఏదైనా ప్రత్యేకమైన రోజులు ఉన్నట్లయితే దయచేసి దేవుని సన్నిధిలో నిలిచినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం. మీరు ముందు రావాల్సిన లేదు, మీరు ఎక్కడన్నారో అక్కడ నిలిచి ఉన్నట్లయితే మీ గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడా మా దగ్గర మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియ కుమారుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డ జీవితంలో అనుగ్రహించిన నూతన దయాకిరీటం బట్టి వందనాలు తండ్రి ప్రభువైనా. గడిచిన దినములన్నీ కూడా బిడ్డను కాచి కాపాడి అనుగ్రహించిన నూతన దయాకిరీటం బట్టి వందనాలు తండ్రి ప్రభువైనా. తన ఉద్యోగ జీవితంలో, కుటుంబ జీవితంలో, అయ్యా తన యొక్క ప్రయాణాల్లోనూ అన్ని విషయాలతో కాచి కాపాడి
అనుగ్రహించిన మరొక నూతన దయాకీర్తన బట్టి మాట్లాడతండి. నేను మెన్నేల దీవులతో బిడ్డను దీవించి ఆశీర్వదించుకొని ప్రభువైన యేసు క్రీస్తు నా బిడ్డ వేడుకొచ్చు మాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ ప్రశస్తమైన సమయంలో మన సంఘకాలకు మనం సమర్పించుకున్నాము. కీర్తన పుస్తకం నుంచి 287వ కీర్తన పాడుతున్న సమయంలో మన సంఘకాలకు మనం సమర్పించుకున్నాము. యేసు స్వామి నీకు నేను నా సమస్తము సమర్పితుల కీర్తన పాడుతుంది సంఘకాలకు సమర్పించాను.
ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు 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 ప్రభువా, నిరంతరము నా తండ్రి నేను అంతరముందు దేవుడు చేతను తండ్రి ప్రభువా, భూలోకంలో నా తండ్రి పరిశుద్ధుల చేతను కొనయాడబడుచున్న పదవు ప్రియ తండ్రి, నీ యొక్క పరిశుద్ధి నామంలో వందనాలు స్తోత్రంలో ప్రభువా. ఇదివరకు తండ్రి ఉదయం కాల సమయంలో ప్రభువా ఏకముగా నా తండ్రి సన్నిధానంలో కూడి ప్రభువా ఏక మనస్సుతో తండ్రి నన్ను స్తుతించడానికి ఆరాధించ